స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో మల్టీ స్టారర్ కుబేరా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర కమ్ముల తన జోన నుంచి బయటకు వచ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇటీవలే మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ గ్లిమ్స్కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ గ్లిమ్స్లో ధనుష్ డిఫరెంట్ గెటప్లో కనిపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. కుబేరే టైటిల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్లో ధనుష్ను బిచ్చగడిగా మేకర్స్ చూపించడంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవలే బ్యాంకాక్లో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొన్ని వర్కింగ్ స్టిల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ విషయంలో వివాదంలో చిక్కుకుంది. కుబేరే టైటిల్ తమదని తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత కరమికొండ నరేంద్ర మీడియాతో తెలిపారు. టైటిల్ డూప్లికేషన్పై తాను తెలంగాణ ఫిలిం ఛాంబర్లో చేసిన ఫిర్యాదుకు సమాధానం రాలేదని చెప్పారు. దీంతో న్యాయపరమైన ఆశ్రయం పొందానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని ఇప్పటికైనా ఈ వివాదాన్ని పరిష్కరించాలని నరేంద్ర కోరారు. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ వారు కాపీ కొట్టి ఇటీవలే ఫస్ట్ లుక్ను విడుదల చేశారని అన్నారు. కుబేరా టైటిల్ విషయంలో ఎంతటి న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మూవీని స్టార్ నటీనటులు టాప్ టెక్నీషియన్స్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్గా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కీలక పాత్ర పోషిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అలియాస్ గ్రూప్ యూనిట్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ వై సునీల్ నారంగ్ పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. మూవీ ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చింది. పాత బట్టలు గడ్డం చెదరిన జుట్టుతో గుడి ముందు ఉన్న ధనుష్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ఏంటి ధనుష్ ఇలా మారిపోయాడని సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ధనుష్ శేఖర్ కమ్ముల కుబేరా మూవీతో హిట్ కొట్టడం ఖాయమంటూ ముచ్చటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్గా మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.